నమస్తే అండి బోసుకుమారి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రతిసారి జరుగుతున్న టైంలో ఈ పరదాలంటే సరే తీసేయండి అది ఓకే, కానీ పర్యావరణాన్ని ఎందుకు విధ్వంసం చేస్తున్నారు అనేటువంటి ఆ క్వశ్చన్కి ఎంతవరకు సమాధానం దొరికినటువంటి పరిస్థితుల్లో చెట్లు కొట్టాల్సినటువంటి పని ఏంటి? మామూలుగా అయితే అది జరిగినప్పుడు, అంటే ఇప్పుడు ఆ పర్యటన పెట్టినప్పుడు రోడ్లకు ఇరువైపులు ఉన్నటువంటి చెట్లు, మామూలుగా నాయకుడు అనేటువంటి ఎవరైనా రోడ్లకు ఇరువైపులు చెట్లు నాటిస్తారు ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం. కానీ పర్యావరణాన్ని విధ్వంసం అనేది ఒక నాయకుడు ఎవరు కోరుకోరు, అట్లా కోరుకున్నటువంటి వాళ్ళు నాయకులు ఎవరు అసలు వాస్తవంగా మాట్లాడితే. కానీ పర్యావరణాన్ని ఎందుకు, అంటే కొన్ని వందల సంవత్సరాల ఖ్యాతి ఉన్నటువంటి చెట్లను కూడా, పచ్చటి చెట్లు కూడా ఎందుకు నరికి వేస్తున్నారు, ఎందుకు ముక్కలు ముక్కలు చేసి వాటిని పడేస్తున్నారు అనే విషయం మాత్రం ఎవరికైతే తెలియదు. దానికి సమాధానమా చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కడా లేదు. అంటే కాకపోతే దానికి సమాధానం అడిగితే లేదు, కొమ్మలు కొట్టేసాం, అది కొట్టేసాం, ఇది కొట్టేసామని చెప్తున్నారు. కానీ ప్రూఫ్స్ ఏంటంటే చెట్లు కొట్టేస్తుందని మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం ప్రజలు కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎందుకు చెట్లు కొట్టేస్తున్నారు అనేటువంటి విషయాన్ని, అంటే నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని పర్యటనలు జరిగి ఉంటాయి, ఎన్ని వందల చెట్లు కొట్టేసి ఉంటారు, అంటే అసలు నాటించింది మామూలుగా అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కోటి చెట్లు ఎన్నో కోటి మొక్కలు ఎన్నో నాటించారని చెప్పేసి అప్పుడు ఏదో అనుకున్నారు. అంటే ఒక నాయకుడు అనేటువంటి వాడు పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణం పరిరక్షించేది ఎందుకు? వాతావరణం బాగుండటానికి, వర్షాలు సకాలం కూడటానికి, చెట్లు బాగా పనికి వస్తాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అసలు ఆక్సిజన్ అనేది దానివల్ల కదా, చెట్ల వల్ల కదా. కాబట్టి చెట్లు అనేవి అన్నీ మేలే జరుగుతాయి. కాబట్టి అంత విలువైనటువంటి చెట్లని, వాటిని ఎవరు జోలికినటువంటి వాటిని ఎందుకు అలా కొట్టేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? అసలు మిగతా వాళ్ళైనా సరే కనీసం గెస్ కూడా చేయలేకపోతున్నారు. అసలు ఈ విషయంలో మాత్రం నిజంగా పర్యావరణ పరిరక్ష అంటే ప్రేమికుల్లో కావచ్చు, లేకపోతే మిగతా జనంలో కూడా వైసీపీ పార్టీ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన, ఈ ప్రవర్తన వల్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఎందుకంటే ఇటీవల పర్యటనలో, కర్నూలు పర్యటనకు సంబంధించి కూడా పర్యటనలో కూడా తీవ్రం చాలా చెట్లు కొట్టేశారనేటువంటి విధంగా వార్తలు కూడా వచ్చాయి. ప్రతిసారి ఇదే విధ్వంసం. మరి ఇది ఎందుకు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు, కనీసం ఎవరు గెస్ కూడా చేయలేకపోతున్నారు.